ಉಂಟು ಎಲ್ಲ మనం తప్పు పాట వేరు తోడు వేస్తారు ఏసు మనం తప్పుకోవాలి ఆడే నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఒక కాన్స్టిట్యూన్సీగా ఎన్నిక జరుగుతుంది. ఏ పార్టీకి ఎవరు అభ్యర్థి ఆలోచన చేస్తే ధనవంతులు అగ్ర కులాలకు చెందిన వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే అత్యంత సామాన్య వ్యక్తి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటంలో తన శక్తివంతం లేకుండా కృషి చేసిన వ్యక్తి పరుగు బలహీన వర్గాలకు సాక్ట్వేర్ కాస్ట్ ఉన్న వ్యక్తి మై తిరుమల మల్లన్న గారు. 9 నెలల క్రితం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కేంద్రంలో వచ్చిన అధికారులు పార్టీలు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఢిల్లీలో ఉన్న మోదీ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మనిషికి 15 లక్షలు పంచి పెడతా అన్న మాట వాస్తవం కాదా ఉంటాం. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి భారతదేశంలో ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు పంచి పెడతాను. 15 లక్షలు కాదు కదా, 15 పైసలు పంచి పెట్టలేని చెప్పి చెప్తాం. 1 లక్ష రూపాయలు ఇంటికి ప్రకటిస్తే కేసీఆర్ గారు ఈ 1 లక్ష రూపాయలు జరిగిపోతాయి. అసలు ఇది అగ్గిపెట్టలాగింది, ఇది కాళ్ళు దాచుకుంటాడు గోడ దాక్తుంది, పిట్టాలు శాఖ ఉంటారు, మేకేమే కట్టేసుకోవాలి, బర్లేమే కట్టేసుకున్నాడు. మరి ఆయన 3.5 లక్షలు పెట్టి 2 బెడ్రూమ్లు కట్టిస్తాడు. మరి మీలో ఎవరికన్నా 2 బెడ్రూమ్లు వచ్చిందా? దయచేసి ఆలోచన చేయండి. 2 బెడ్రూమ్లు రాకపోగా మేమిచ్చిన ఇంటికి కూడా దురదృష్టకరం. ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అప్రూవ్కి వచ్చే ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా హౌసింగ్ బిల్లులు ఇవ్వలేదు దౌర్భాగ్యపు. తెలుసు 3 ఎకరాలు అన్నారు. మరి మొత్తం రాష్ట్రంలో 50 లక్షల మంది హరిజనుల గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇవ్వాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 500 మందికి చెందు. మరి గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇవ్వడం దాన్ని దాడలేదు. ముస్లింలకి 12% అయినాడు, దాని గురించి చేసే ప్రస్తావన లేదు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధం ఇచ్చారు, దాని గురించి అసలు పుట్టిన మనిషి పేరు ఊరికో ఒక పెద్ద మనిషి మంత్రి అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడన్నా తెలంగాణ గురించి మాట్లాడండి. తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు కాదని చెప్పారు.